సార్ పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు అయితే రిలీజ్ అవుతుందా లేదా అని కొంచెం డౌట్ అయితే ఉండేది. సో మొన్న వచ్చిన పవర్ గ్లాన్స్ తోటి కన్ఫర్మ్ అయిపోయింది సినిమాని రిలీజ్ చేస్తారు అని. అయితే ఇప్పుడు భవదీయుడు భగత్ సింగ్ హరీష్ శంకర్ గారు డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నారు అని కూడా అనౌన్స్ చేశారు. ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దానికి త్రివిక్రమ్ గారికి ఏమైనా సంబంధం ఉందా, త్రివిక్రమ్ గారు ఏమైనా అడ్డుపడుతున్నారా అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు ఒకటి బయటకు వస్తుంది. ఏంటి, త్రివిక్రమ్ గారు ఏమైనా అడ్డుపడుతున్నారా? అంటే ఇక్కడ ఒక మన ఇండస్ట్రీలో లేనిపోని గాసిప్స్ ఎక్కువగా ఊపిరి పోసుకుంటాయి. హరిహర వీరమల్లు అది షూటింగ్ 80% అయింది, దాన్ని చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొని పవన్ కళ్యాణ్ చేశాడు. అందులో హరిహర వీరమల్లులో ఇంకో టాక్ కూడా వినిపించింది, పవన్ కళ్యాణ్ తాలూకు కొడుకు అకీరా నందన్ కూడా యాక్ట్ చేస్తుండని చెప్పేసి అలా టాక్ వినిపించడమే కాకుండా అకీరా నందన్ కర్రసాము కత్తిసాము ఇవన్నీ చేయడం చూపించారు, విజువల్గా చూపించారు అన్నమాట. సో అంత శ్రద్ధ తీసుకున్న తర్వాత ఒక వర్గం ఈ సినిమా రిలీజ్ అవ్వదు, ఈ సినిమా పూర్తి అవ్వదు, ఇట్లాంటి ఒక క్లీన్గా ఉన్నటువంటి వ్యక్తుల మీద బుర్ర జల్లేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. అంతేగాని హరిహర వీరమల్లు తప్పకుండా రిలీజ్ అయిపోతుంది, దానికి వచ్చిన ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఏమైందంటే, మీకు అంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఎంత చెబితే అంత పవన్ కళ్యాణ్, అలాగే పవన్ కళ్యాణ్ ఎంత చెబితే అంత త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక్కడ మీకు భీముల నాయక్ ఫంక్షన్లో ఒక ఉదంతం బయటపడింది, త్రివిక్రమ్ శ్రీనివాసే దగ్గరుండి కొంతమందిని దూరం చేస్తున్నాడు అనేటువంటి ఉదంతాన్ని బండ్ల గణేష్ ప్రవేశపెట్టాడు. అప్పటి నుంచి ఆలోచించవలసిన అవసరం వస్తుంది, ఎందుకంటే ఇంకెవరిని కూడా దగ్గరికి రానివ్వటం లేదు. ఇప్పుడు నాట్ ఓన్లీ ఆయన హీరో మాత్రమే కాదు, కాబోయే సీఎం, అది రేపు కావచ్చు 10 ఏళ్ళ తర్వాత కావచ్చు, కానీ మొత్తానికి కాబోయే సీఎం. అందువలన ఎవరిని దగ్గర రానివ్వటం లేదు, ఎవరికి మాట్లాడే అవకాశం కల్పించటం లేదు అనేటువంటి ఒక నింద మోస్తున్నాడు ప్రస్తుతానికి త్రివిక్రమ్ శ్రీనివాసు. దానికి కారణం బండ్ల గణేష్. అయితే ఇక్కడ మరో కారణం కూడా ఉంది, ఆ మైత్రి మూవీస్కి త్రివిక్రమ్ శ్రీనివాస గారికి మధ్య అంటే అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాని తర్వాత ఈ సినిమా కొంచెం డిలే అయ్యేసరికి బికాజ్ అభిప్రాయ భేదాలు మైత్రి మూవీస్తో వచ్చాయి కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాసే కొంచెం దూరం జరుగుతుండటువంటి ఒక నిందని భరించవలసిన అవసరం వస్తుందన్నమాట. త్రివిక్రమ్ శ్రీనివాస కూడా తను ఇప్పుడు ఆల్మోస్ట్ హోల్ అండ్ సోల్గా పవన్ కళ్యాణ్కి ఉన్నాడు, కనుక ఇట్లాంటి నిందలు భరించడం సహజం వస్తున్నాయన్నమాట. కానీ ఇక్కడ హరీష్ శంకర్తో ఏం వర్క్ జరగలేదు, భవదీయుడు భగత్ సింగ్ అనే పేరు తప్ప మిగతా వర్క్ ఏం జరగలేదు. అసలు ముందు స్క్రిప్ట్ వర్క్ జరిగితే కదా. అయితే ఇక్కడ త్రివిక్రమ్ గారికి మైత్రి మూవీస్కి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా స్క్రిప్ట్ అంతా బౌండ్ బుక్తో రెడీగా ఉన్నట్టయితే ఆపు చేసేటువంటి అర్హత త్రివిక్రమ్కి ఉండదన్నమాట. అట్లాంటి వాటిని పవన్ కళ్యాణ్ ఎలా చేయడు నాకు తెలుసు. ఈయన ఇంకొక రెండు ప్రాజెక్టుని లాక్ చేసి ఉంచారు పవన్ కళ్యాణ్, ఒక రీమేక్ మూవీ అండ్ నెక్స్ట్ సుజిత్తో కూడా, సాహో డైరెక్టర్ సుజిత్ ఉన్నారు, సో ఆయనతో కూడా నెక్స్ట్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఆయనకున్న తక్కువ టైము ఈ టైంలో ఈ మూవీస్ ఫినిష్ చేసేయాలని, అంటే త్రివిక్రమ్ గారు ఏం చెప్తే అది పవన్ కళ్యాణ్ గారు చేస్తారని ఆల్రెడీ అనుకుంటూ ఉంటారు. ఆయన రాసిన స్క్రిప్ట్లో ఏం చదువుతుంటాడు సమావేశాల్లో కూడా అనేది కూడా కామెంట్ ఉంది. సో ఇప్పుడు ఆయన డేట్ల విషయంలో కూడా మొత్తం అంతా త్రివిక్రమ్ గారే చూసుకుంటున్నారు, అందుకే భవదీయుడు భగత్ సింగ్ అనేది ఇప్పుడు వరకు షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు అనేది అదే నాకు తెలిసినంత వరకు భవదీయుడు భగత్ సింగ్ అన్నది పవన్ కళ్యాణ్ తాలూకు డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. భగత్ సింగ్ అనేది పవన్ కళ్యాణ్ తాలూకు డ్రీమ్ ప్రాజెక్టు. దానికి త్రివిక్రమ్ ఏదో అడ్డు చెప్తారంటే నేను నమ్మను ఫస్ట్. మూడోది ఏంటంటే సుజిత్ తాలూకు సినిమా అన్నారు కదా, ఇది ఇప్పుడు ఈ రెండు సినిమాలు అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చేస్తాయి ప్రాక్టికల్గా, అప్పుడు సుజిత్ సినిమా కానీ లేకపోతే ఇంకెవరున్నారు, ఈయన టామిల్ సినిమా రీమేక్ చేస్తే ఎవరు డైరెక్టర్ ఉన్నారు కదా, సముద్రగని డైరెక్టర్, ఆ రెండు సినిమాలు కూడా కొంత పెండింగ్లో పడే అవకాశం ఉంది.
బికాజ్ ఆఫ్ ది ఎలక్షన్స్ అన్నమాట. ఈయన ఎంత లేదన్నా సంవత్సరానికి ఒక సినిమా చేయగలుగుతాడనమాట. రెండో సినిమా చేసేసరికి రెండో సంవత్సరం వచ్చేస్తుంది. ఇలా మనం ఆలోచించాలి కానీ, ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య ఎందుకు తగాదాలు పెట్టడం, ఆ తగాదాలు పెట్టే ఆలోచన ఉండకూడదు అన్నమాట. ఇండస్ట్రీకి ఉంటుంది. మీరు చెప్పినట్టు భీమ్లా నాయక్ టైంలో అవును ఆడియో బయటకు వచ్చింది, అప్పుడు బండ్ల గణేష్ గారు వాయిస్ వచ్చింది అది. అవునవును. సో త్రివిక్రమ్ గారు కావాలని అడ్డుపడుతున్నారు అనేది కూడా అప్పుడు వచ్చింది. ప్లస్ ఇప్పుడు దీన్ని కూడా ఈక్వల్గా చూస్తున్నారు. సో ఆయనే కారణమై ఉంటారనేది ఒక ఫైనల్గా అయితే అనుకుంటున్నారు దానికి, దీనికి రిలేటెడ్గా. అవునవును. కానీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్ట్లోకి అడ్డుపడతారంటే, అంటే అడ్డుపడుతున్నారంటే నేను నమ్మనండి, అంటే వ్యక్తిగతంగా నేను నమ్మను. ఎందుకంటే అట్లాంటి ఏదైనా ఒక అనుకోని సంఘటన పవన్ కళ్యాణ్ దృష్టిలో పడిందంటే జీవితంలో త్రివిక్రమ్ శ్రీనివాసాన్ని నమ్మడు. ఒక పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మీరు విన్నారో లేదో అంటే చెప్పాడన్నమాట, మా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా నేను నమ్ముతాను త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పడమాట. అటువంటి అటాచ్మెంటు, అటువంటి అనుబంధం ఉన్నప్పుడు ఎలాగేదో తన వ్యక్తిగైన అంటే వ్యక్తిగతమైన కక్షలు కార్పణ్యాల్లో జోక్యం చేసుకోవడం నా ఉద్దేశం. ఓకే. సో అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు తర్వాత భవదీయుడు భగత్ సింగ్. భవదీయుడు భగత్ సింగ్ తప్పకుండా డ్రీమ్ ప్రాజెక్ట్ వస్తుందండి, అది రావడం మానేదు.